జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి, ప్రజల్లో భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలాలచే విస్తృత తనిఖీలు నిర్వహించారు. పేపర్లు లేని, సరైన నంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాలను, ఆటోను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రఘుపతి, సదన్ కుమార్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు, డిస్ట్రిక్ట్ గార్డ్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ మనకు తెలియదు కదా, ఇంట్లో ఉంటే మనకు తెలియదు ఎక్కడ ఉండేది అంటే. అది మీరు బాధపడుతున్నారు కానీ మీ సేఫ్టీ, అది మీ సేఫ్టీ కోసమే. మీరంతా లీగల్ గా అంత మంచిగా ఉంటారు కానీ ఎవడో కొత్త వాడు ఉంటాడు, మీకే తెలియదు. మీ ఇంటి పక్కన ఎవరో కిరాయికి ఇస్తాడు, కిరాయి వస్తుందని ఇస్తాడు, వాడు ఏం చేస్తాడో తెలియదు. అట్లాంటప్పుడు మేము వచ్చి చెక్ చేసినప్పుడు బయటపడవచ్చు, ప్రతిసారి దొరుకుతారు అనేది కాదు. కానీ మనకు సస్పీషియస్, చెక్ చేస్తే ఏంటంటే ఎవడు ఉండకుండా పోతారు, తర్వాత ఇంకోటి ఎవడన్నా ఉంటే కూడా దొరుకుతారు అనమాట. అట్లా ఇంకొకటి, ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరందరూ మీ అంటే మీరు మీ పద్ధతి ప్రకారం ఉండాలి. మీ ఎలాంటి గొడవలకు కానీ అంటే పార్టీలు ఉన్నా కూడా ఎలాంటి గొడవలకు వెళ్ళొద్దండి. గొడవలు చేసుకుంటే కండోడే మనకు తగిలింది, ఎవరికో మన వాళ్ళకు. మరి బండిని ఎట్లా గుర్తుపెట్టాలా మనం? బండిని గుర్తుపెట్టాలి కదా, కనీసం ఏదో అయింది సరే వాడు బీదోడు నీకేమి వేయలేకపోయాడు, కేసు కావాలి, వాడిని పట్టుకునాలా, నంబర్ కావాలి కదా. మరి అందరు ఆడ నంబర్లల్లో దాన్ని సున్నా నిర్మించేయడం ఇట్లా చేస్తే ఎట్లా పట్టుకుంటారు? ఒక నంబర్ పోయిందంటే అయిపోతుంది.